పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమై చర్చించింది నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించింది సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురావాల్సిన అంశాలపై ఎంపీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు పోలవరం నిర్మాణ ఖర్చు జాతీయ ప్రాజెక్టుల్లో సాగునీరు విద్యుత్తు కలిపి చూడాలనే అంశంపై కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు విభజన చట్టంలో హామీలు వరద బాధితులకు తాత్కాలికంగా వెయ్యి కోట్ల అవసరాన్ని గురించి ప్రస్తావిస్తామన్నారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్న ఆయన దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఇక బీసీ జనగణన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని ఈ అంశంపై కూడా కేంద్రం దగ్గర ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఇక ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పారు మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు జరగనుంది పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు